జగన్కి సన్నిహితంగా ఉండేటటువంటి అధికారులు కానీ సన్నిహితంగా ఉండేటువంటి నేతలు కానీ ఏం చెప్తారంటే, మనం ఇది హామీ ఇచ్చి పడేయచ్చు కదా, అది హామీ ఇచ్చి పడేస్తే పని అయిపోతుంది కదా అంటే ఆయన ఒప్పుకోడు, మనం చెప్తే చెయ్యాలంటాడు అని చెప్తారు. ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు తెస్తాడని వాగేవాడిని వదిలేద్దాం, వాళ్ళ దురదృష్టం కొద్ది. బేసిక్గా అక్కడ గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అన్నప్పుడు సూపర్ టెన్ అనాల జగన్. 2014లో సంపూర్ణ రుణమాఫీ అన్నప్పుడు టోటల్ ఆంధ్రప్రదేశ్ డబ్బుల పరంగా చూస్తే సాధ్యం కాదు అని వాదించి ఎంతమంది చెప్పినా వినలేదు. ఆ కారణంగా తను అధికారాన్ని కోల్పోయాడు. అయినా సరే తప్పేం లేదంటూ వచ్చాడు. ఆ క్రెడిబిలిటీ తనది అది వదులుకోనంటాడు. నవరత్నాలకు సంబంధించి చేసుకొచ్చాడు. ఇప్పటికీ అందులో మద్య నిషేధం చేయలేదని చెప్పి తిడుతున్నారు లేదా? కాబట్టి అట్లాగా మ్యాక్సిమం మనం చేసి తీరాలి అన్నటువంటిది తన యాటిట్యూడ్. ఇప్పుడు లేటెస్ట్గా చెప్తున్నటువంటిది అదే, ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం ప్రారంభించాడు సూపర్ సిక్స్, దాంతోపాటుగా పెన్షన్లు 4000 రూపాయలు చేస్తానన్నట్టు చంద్రబాబుది జనంలోకి వెళ్ళడం ప్రారంభమైంది. దానికి కౌంటర్గా జగన్ ఎంత ఇస్తాడు అని వెయిట్ చేస్తుంటే, అంటే 5000 అంటాడా, లేకపోతే 5000 రూపాయలు చేస్తాను ఏడాదికి 500 రూపాయలు చెప్పుని పెంచుకుంటూ పోతానంటాడా, ఏంటి అంటే తను చెప్తున్నటువంటిది లేటెస్ట్గా. వాళ్ళు ఎలాగూ చేసేది లేదు కాబట్టి చెప్పడానికే ఉంది, నోటికి అడ్డే ఉంది, అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే చాలు, ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది. మీ బిడ్డ అట్లా కాదు, ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నేను పింఛన్దారులతో జగన్ మాట్లాడింది అది, అంటే తను నా మేనిఫెస్టో మీద ఎక్కువ ఊహించుకోకండి, ఇప్పటికి చాలా చేశాను, అవి కంటిన్యూ చేస్తాను తప్పించి కొత్తగా ఇచ్చేది తక్కువ, మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దండి అని చెప్తున్నాడు. మరి వాస్తవంగా అయితే మేనిఫెస్టో ఇవాళ రిలీజ్ కావాలి. మరి మేనిఫెస్టో 9వ తారీఖున రిలీజ్ అన్నటువంటిది ప్రచారం జరిగింది. ఇది రాజశేఖర రెడ్డికి సంబంధించి ఇడుపులపాయ దగ్గర వాళ్ళు అర్పించి చేస్తారన్నట్టుంది. అది మరి చేస్తారా ఏంటనేది చూడాల్సి ఉంది.